అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పిఠాపురం జమీందారు ఎవరు అనేది ఈరోజు టాపిక్. అయితే టాపిక్లోకి వెళ్ళడానికంటే ముందుగా నేను అక్కడ పిఠాపురం వెళ్ళానన్నా లేకపోతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కోసం నా వంతు కృషి, ఈ గోర ఎంత ఉందో ఆ గోరుని, ఈ గోరు ముక్కని, పైనున్న గోరు ముక్కని, ఎక్స్ట్రా ముక్కని ఒక 1000 పీసులుగా కట్ చేస్తే ఒక పీస్ ఎంతైతే మిగులుతుందో, ఆ ఒక్క ముక్క ఎంతైతే ఉంటుందో, అంత ఎఫర్ట్స్ని పెట్టిన పవన్ కళ్యాణ్ గారి కోసం అంటే దానికి కొంతమంది కారకులు ఉన్నారు. సో దానికి కారణమైన వ్యక్తుల పేర్లు నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. చెప్పకపోతే అసలు నేను చేసిన ఈ ప్రయత్నానికి అర్థమే ఉండదు. కాబట్టి ఒకసారి వాళ్ళ పేర్లను నేను ఇక్కడ మెన్షన్ చేస్తూ మాట్లాడతాను. ముందుగా నాకు సరైన ఎక్విప్మెంట్ లేదన్న, అందువల్ల నేను పిఠాపురం వెళ్ళలేకపోతున్నానని చెప్పి మాట్లాడి వీడియో పెట్టిన వెంటనే రాము చల్ల అన్న రెస్పాండ్ అయిపోయి నాకు ల్యాప్టాప్ స్పాన్సర్ చేసినందుకు అన్న మరొకసారి మీకు థ్యాంక్స్ అన్న. ముందుగా అట్లనే నేను పిఠాపురం వెళ్తానని చెప్పి ఆ రోజు వీడియో చేసిన వెంటనే నాకు కాల్ చేసి, బ్రదర్ మీరు పిఠాపురం వెళ్ళిపోండి, నేను అక్కడ మీకు అరేంజ్మెంట్స్, అక్కడ ఉండడానికి షెల్టర్ కానీ ఫుడ్ కానీ నేను మనోళ్ళతో మాట్లాడి చెప్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి నాకు ధైర్యం చెప్పి, మీరు వెళ్ళండి నేను ఉన్నా మీ వెనక అని మాట్లాడిన అవనిగడ్డ నుంచి ఆంజనేయులు గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అట్లనే అక్కడికి వెళ్ళిన వెంటనే నన్ను ఎవరు, మన నాని ప్రసాద్ అక్కడ కాకినాడ నుంచి అట్లనే పిఠాపురం లోకల్ అబ్బాయి వెంటనే నన్ను ఎక్కడికంటే అక్కడికి తన వెహికల్ మీద అటు ఇటు ఇటు అటు తిప్పి జనాలకు దగ్గర చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే అక్కడ అంటే ప్రాక్టికల్గా నాకు ఫుడ్ షెల్టర్ అనేది అక్కడ వర్కౌట్ అవ్వలేదు. బేసిక్గా అనుకున్నది ఒకటి, అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యింది ఒకటి. సో నా డబ్బులు నేనే పెట్టుకున్నాను, నా ఖర్చు నేనే చేసుకున్నాను. నేను అక్కడ 4-5 రోజులు స్టే చేసినందుకు ఖర్చు అంతా నేనే భరించాల్సి వచ్చింది. బట్ ఒకరోజు ఖర్చు మాత్రం నా కోసం భరించినందుకు ముఖ్యంగా పండు తిన్నది, ముఖ్యంగా మన గంగారపు చంద్రశేఖర్ అన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలన్న. వెళ్ళిన రోజే మీరు నన్ను అక్కడ గుర్తుపట్టి మీ రూమ్కి తీసుకెళ్ళి అక్కడ ఖర్చు అంతా చూసుకున్నందుకు. అలాగే ఇక్కడ నా అవసరాన్ని అర్థం చేసుకొని వెంటనే నాకు ఫోన్ చేసి, ఎలా ఉంది బ్రదర్, ఏంటి విశేషాలు, విషయాలు, నేను కూడా వద్దాం అనుకున్నా అని చెప్పి మన రవికిషోర్ అన్న, ఎక్కడ మన సుంకర సూర్యాపేట నుంచి అన్న కూడా మంచి అడ్వకేట్, ఆయన లాయరు, ఆయన కూడా కాల్ చేసి, నేను కూడా వద్దాం అనుకుంటున్నా తమ్ముడు, బట్ కొన్ని కారణాల చేత నేను రాలేకపోతున్నావు, బట్ నువ్వు వెళ్ళావు, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఖర్చులకు ఉంచుకో పర్లేదని చెప్పి నాకు కొంత అమౌంట్ని ఆయన ట్రాన్స్ఫర్ చేసి, ఒకడే భరిస్తాను అన్నావు కదా, సో పర్లేదు ఉంచుకో, ఖర్చులకు దారిపోవడం పనికి వస్తాయని చెప్పి నాకు అమౌంట్ ఫార్వర్డ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ అట్లనే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది కాల్స్ చేసిళ్ళు, అందరికీ నేను రెస్పాండ్ అవ్వలేకపోయినా, చాలామంది వస్తామన్నారు పాపం. అక్కడ అనకాపల్ నుంచి మన సింహాద్రి అన్న, ఆయన కూడా పాపం వస్తానన్నారు. తర్వాత అనంతపురం నుంచి మా రవణ వస్తానన్నారు. తర్వాత చెప్పినట్టుగానే సాయి తమ్ముడు వైజాగ్ నుంచి వాడు వచ్చేసాడు. తర్వాత మిగతా వాళ్ళు ఇంకొంతమంది వస్తామన్నారు, బట్ అందరికీ నేను, ఎందుకంటే నేను ఉండడానికి అక్కడ కష్టం, ఆ డబ్బులు నేనే ఖర్చు పెట్టుకోలేక అక్కడ 4-5 రోజులు ఉన్నందుకు 10,000 ఖర్చు వచ్చింది నాకు. సో నేను ఇంకా భరించే ఓపిక లేక ఎవరిని నేను ఇన్వైట్ చేయలేదు. బట్ ఎవరు తప్పగా అనుకోద్దు, దయచేసి ఎవరన్నా పేర్లు గిట్ల నేను అన్న మర్చిపోయి ఉంటే మనస్ఫూర్తి క్షమించండి. అండ్ అక్కడ దగ్గరకు వచ్చి మాట్లాడినందుకు, మిగతా వాళ్ళు తొందరగా రిసీవ్ చేసుకున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక విషయానికి వస్తే, పిఠాపురం జమీందారు ఎవరు అని అడిగితే చాలా సింపుల్గా చెప్తున్నా, వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ కొనిదెల, ఆయన మాత్రమే. ఎందుకంటే అక్కడ జనాలతో నేను లైవ్లో ఇంటరాక్ట్ అయినా, వాళ్ళతో నేను ప్రత్యక్షంగా మాట్లాడినా, ప్రచారంలో కూడా పార్టిసిపేట్ చేసిన ఎవరు, మన ప్రొడ్యూసర్ నాగవంశి గారు వచ్చినప్పుడు, తర్వాత రైజింగ్ రాజు గారు వచ్చినప్పుడు, మన తెలంగాణ నుంచి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు వచ్చినప్పుడు, తర్వాత రామ్ తల్లూర్ అన్న వచ్చినప్పుడు, జబర్దస్త్ ఆర్టిస్టులు ఎవరు, మన రైజింగ్ రాజు అర్జున్ గారు, తర్వాత పృథ్వీ 30 ఇయర్స్ పృథ్వీ గారు, తర్వాత సీరియల్ యాక్టర్స్ కొంతమంది వచ్చిళ్ళు, ఇంకెవరు కనిపించారు నాకు అక్కడ, మిగతా వాళ్ళ పేర్లు గుర్తులేవు కానీ పాపం వాళ్ళంతా నా దగ్గరకు వచ్చి నన్ను కలిసి ఫొటోస్ తీసుకోవడం. వాళ్ళు ఆ ఫొటోస్ నేనేమి షేర్ చేయలే కానీ, నిజం చెప్పాలంటే అక్కడ జబర్దస్త్ ఆర్టిస్టులు, నేను వాళ్ళతో ఫోటో తీసుకుందామని వెళ్తే వాళ్ళే నాతో, తమ్ముడు నీ వీడియోస్ చాలా బాగుంటాయి అమ్మా అని చెప్పి, మరీ ముఖ్యంగా అర్జున్ అన్న, ఆయన అసలు నన్ను ఐడెంటిఫై చేసి వెంటనే ఆయన
నీ గట్స్, నీ మాటలు, నీ యాటిట్యూడ్, నీ భావ ప్రకటన, నీ ప్రొనౌన్సియేషన్, ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి తమ్ముడు. నిన్ను చూస్తూ ఉంటాను నేను, నీ వీడియోలు ఎక్కువగా పచ్చని పొలాలలో చేస్తూ ఉంటావు కదా, మామిడితోట పక్కన కూర్చొని చేస్తావు కదా, రెగ్యులర్గా వాచ్ చేస్తుంటానమ్మా నీ వీడియోస్. చింత చిన్న ఏజ్లో చాలా గట్సీగా మాట్లాడుతున్నావు అని చెప్పి ఆయన మాట్లాడడం, ఆ రైజింగ్ రాజ్ అయితే ఆయన ఎంత ఈగోలెస్ అంటే వాళ్ళంతా ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నారంటే అసలు అసలు ఎంత డౌన్ టు ఎర్త్ అంటే, అవతల మనిషి ఎవరైనా పలకరిస్తే కనీసం ఆగి మాట్లాడడానికి కూడా కొంచెం పొగరు చూపెడతా ఉంటారు, బట్ ఈయన మాత్రం నన్నే తమ్ముడు నమస్తే అని చెప్పి నన్నే పిలిచి పలకరించి, బాగుంటాయి అమ్మ నీ వీడియోస్, ఎంత బాగా చేస్తావు నువ్వు, అసలు మేము కూడా మాట్లాడాలి నీ ఇలాగ చేయాలని ఉంటుంది గట్సీగా, కానీ మాకు ఫ్యామిలీస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము మా పరిధిలో మేము మాత్రం చేయగలం, తప్పితే నీ ఇలాగ గట్సీగా ఎవడంటే ఓడే అక్కడికి వెళ్ళిపోవడం, ఆ బోర్గడ్డ కాల్ చేసినప్పుడు వెళ్ళిపోవడం, ఆ తర్వాత బెజవాడు రారా అంటే వెళ్ళిపోయి కూర్చోవడం, ఇట్లా మేము చేయలేమమ్మా బట్ నువ్వు చేస్తున్నావు చిన్న ఏజ్లో వెరీ గుడ్ అని చెప్పి నన్ను అప్రిషియేట్ చేసి నాతో ఫొటోస్ తీసుకోవడం ఏదైతే ఉందో అది ఈ జన్మకు సరిపడ అనుభవం, ఈ జన్మకు సరిపడ సంతోషం, ఓ జన్మకి ఒక అంటే మనం చూడగలుగుతాం ఆ సినిమాలో స్క్రీన్ మీద కనిపించే వాళ్ళని, టీవీ షోల్లో కనిపించే వాళ్ళని అనుకున్నా, బట్ వాళ్ళు నన్ను చూస్తూ ఉన్నారని తెలిసిన తర్వాత ఐఎమ్ వెరీ హ్యాపీ. మ్యాటర్ డైవర్ట్ అయింది మళ్ళీ. పిఠాపురం జమీందారు ఎవరు ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే అక్కడ పిఠాపురం జనాలు ఇదివరకు అట్లాగా అయితే ఎవ్వరూ లేరు, వాళ్లకు చాలా అవేర్నెస్ వచ్చింది, జనాలకి చాలా తెలివి వచ్చింది, చాలా తెలిసి వచ్చింది కూడా. ఎందుకంటే అక్కడ వైసీపీ నుంచి వంగగీత నిల్చున్నప్పటికీ వారికి ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి అట్లనే ఒక పార్టీ అధ్యక్షుడికి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది చాలా క్లియర్ కట్గా తెలిసింది. వాళ్ళకి సంక్షేమ పథకాలు అందినాయి కాబట్టి చాలామంది ఓటర్స్ అటే వేస్తారు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు, బట్ నో వే. ఎన్ని ఓట్లు వేసినా ఎన్ని పథకాలు ఇచ్చినా ఎందుకంటే అవే పథకాలు జనసేన కూడా ఇస్తుంది, వీళ్ళ మేనిఫెస్టోలు కూడా అవే ఉన్నాయి కాబట్టి వైసీపీకి వేయడానికి పెద్దగా అక్కడ గొప్ప గొప్ప కారణాలు అయితే నాకు ఏం కనిపించలేదు. జనాలు చాలా క్లియర్ కట్గా అధ్యక్షులు కాబట్టి ఇక్కడ పోటీ చేసేది కంపల్సరీ అధ్యక్షుడికి వేయాలి మేము అలాంటి ఆయన, ఎందుకంటే వీళ్ళు చాలా చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఒకటే మాట అన్నారు నాతో, ఎందుకు ఆయనకి వేయాలనుకుంటారు, మీకు పథకాలు ఇచ్చింది కదా అని నేను అడిగితే కొంతమంది వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ ఒక సాదా సీదా అభ్యర్థి నిలబడితే ఏమో అనుకోవచ్చు కానీ మా దగ్గర నిల్చున్నది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి, ఇప్పుడు పులివెందుల్లో జగన్ రెడ్డిని ఓడించుకోరు వాళ్ళు, కుప్పంలో చంద్రబాబు నాయుడుని ఎవరు ఓడించుకోరు, మరి మా పిఠాపురంలో మేము పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఓడించుకోవాలి, ఎందుకు ఓడించుకుంటాం అనుకుంటున్నారు, వైసీపీని ఎందుకు గెలిపిస్తాం ఇక్కడ మేము అని చెప్పి చాలా అద్భుతంగా ఆలోచిస్తారు వాళ్ళ మైండ్ సెట్కి. వెరీ హ్యాపీ, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఏ షాప్లో అడిగినా, ఏ దుకాణం దగ్గర ఆగినా, ఏ జ్యూస్ పాయింట్ దగ్గర ఆగినా, మరి ముఖ్యంగా నేను చాలామంది పేర్లు మర్చిపోయినా కానీ ఎంత భారీ ఇష్యూ చేసుకున్నారు నన్ను అసలు పిఠాపురం జనాలు. నేను కూడా కొంచెం వెళ్ళేటప్పుడు కొంచెం భయం భయంగానే అడుగుపెట్టినా కానీ అక్కడ ఎంత సస్య శ్యామలంగా ఉందంటే, ఇరికిరుకు గదులు, ఇల్లులు ఇరికిరికిగా ఉన్నాయి, మనుషులు కూడా అట్లనే ఇరికిరుకుంటాయి అనుకున్నా కానీ కాదు, చాలా విశాలంగా ఉన్నాయి ఇల్లులు ఇరికిరుకు కాదు, అవి చాలా దగ్గరగా ఉన్నాయి. బాగా రిసీవ్ చేసుకున్నారు, బాగా మాట్లాడారు. నాకు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఒకసారి మళ్ళీ పిఠాపురం వెళ్ళాలని ఉంది, కంపల్సరీ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మొన్ననే నాకు ఎవరు మన విజయవాడ నుంచో, సారీ గుంటూరు నుంచి అనుకుంటా అన్న పేరు మధ్యలో గుర్తు వస్తే చెప్తాను, అన్న కూడా వెళ్దాం తమ్ముడు జూన్4 నీతో పాటు నేను వస్తాను రిసీవ్ చేసుకుంటే ఎక్కడ ఉంటావు చెప్పు అని చెప్పి ఆయన నాకు మెసేజ్ చేయడం కూడా జరిగింది. సో పిఠాపురం జమీందారు కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు అవుతున్నారు, దీంట్లో ఎవ్వరికి ఎలాంటి అనుమానం అవసరం లేదు. డబ్బులు పంచారు కదా వాళ్ళంతా, మరి డబ్బులకు జనాలు ఆశపడి అటేపు గుద్ది మళ్ళీ పోయినసారిలాగా భీమవరం గాజువాకలాగా అవుతుందేమో అన్న అనుమానాలు అపోహలు అస్సలు అవసరం లేదు. ఎందుకంటే జనాలు నేను అడిగి చూస్తున్నా, మరి వాళ్ళు డబ్బులు ఇస్తారు వీళ్ళు ఇవ్వరు కదా, ఒకవేళ జనసేన ఇస్తే ఏం చేస్తారంటే జనసేన డబ్బులు మాకు ఇచ్చినా మేము తీసుకోము, ఒకవేళ బలవంతంగా మా చేతిలో పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు మాకు తీసుకొచ్చి ఓటుకు వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మేము కూడా ఇవ్వాలి తప్పదన్న పొత్తులో భాగంగా ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు నిల్చున్నారు కాబట్టి గెలవాలన్న కాంక్షతోటి వాళ్ళు ఏమన్నా ప్రేమతో కొంతమంది ఎవరైనా ఇవ్వడానికి వచ్చినా కూడా అవి తీసుకోము, ఒకవేళ తీసుకుంటే మాకు ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు ఇస్తే ఆ 1000కి ఇంకో 10 రూపాయలు కలిపి 1010 రూపాయలు మేము పార్టీకి ఫండ్గా డొనేట్ చేస్తాం కానీ ఆ డబ్బులు అయితే మేము ఉంచుకోము, ఓటుకు డబ్బులు మేము తీసుకోమని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, మరీ ముఖ్యంగా జ్యూస్ పాయింట్ దగ్గర అన్న మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది ఇంత మెచ్యూరిటీ, ఇంత ఆలోచన విధానం, ఇంత అద్భుతంగా
పిఠాపురం జనాలు ఉన్నారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. పవన్ కళ్యాణ్ గారు నేను అనుకున్నాను భీమవరంలోనే పోటీ చేస్తే బాగుండు అయినా, లేకపోతే గాజువాకలు పోటీ చేస్తే బాగుండు అధ్యక్షుడు. ఎందుకంటే అధ్యక్షులు స్థానం అనేది మారకూడదు. ఒక ఎమ్మెల్యే ఒక ఇన్ఛార్జులు మారొచ్చు, ఒక అసెంబ్లీకి స్థానానికి ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తులు మారొచ్చు, కానీ నియోజకవర్గ ఇన్ఛార్జులు మారొచ్చు, కానీ అధ్యక్షుడు ఎప్పుడు మారకూడదు. కానీ ఆయన మారడం నాకు కొంత బాధనిచ్చినా కూడా, అది పిఠాపురం వెళ్ళిన తర్వాత అక్కడ జనాలను చూసిన తర్వాత ఓకే పర్లేదులే అనిపించింది నాకైతే. అంత బాగున్నారు జనాలు, అంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మరి ముఖ్యంగా మీటింగ్లో అయితే ఆ జనాలు ఆ క్రౌడ్ ఏంటబ్బా నిజంగా అసలు ఆ జనాలు అక్కడ ఉన్న వాళ్ళందరూ నాతో వచ్చి ఫొటోస్ చాలా, నేను ఇప్పటికే సోషల్ మీడియాలో నా ఇన్స్టాగ్రామ్లో అయితేనేమి లేకపోతే ట్విట్టర్లో అయితేనేమి కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా నేను షేర్ చేసిన ఆల్రెడీ. ఆ ఆనందాన్ని ఆపుకోలేక బట్ షేర్ చేయని వీడియోలు షేర్ చేయని ఫొటోస్ బోల్డ్ అని ఉన్నాయి. బోల్డ్ మంది ఎవరెవరు ఎంతోమంది వచ్చి నాతో ఫోటో దిగి నాతో సెల్ఫీస్ తీసుకొని నా నెంబర్ తీసుకొని మీ వీడియోస్ చూస్తామన్నా అని చెప్పి వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ ఉంటే నాకు ప్రైస్లెస్ మూమెంట్. అసలు దాన్ని మొత్తం క్యాప్చర్ చేసి ఒక వీడియో రూపంలో వదిలితే బాగుండనిపించింది. బట్ సరే ఎనీవే, మళ్ళీ విషయం దారి తప్పుతూ ఉన్నట్టుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నాకున్న అంచనా ప్రకారం మినిమం అయితే ఐ హోప్ 70 నుంచి 100 మధ్యలో మెజారిటీ రావచ్చు. బట్ నేను టు బి ప్రాక్టికల్గా మాట్లాడతాను, ఎందుకంటే మనకు ఎక్కువ వచ్చినా కూడా తక్కువ అని చెప్పుకోవాలి. ఎప్పుడైనా సరే మన డప్పు మనం కొట్టుకోకూడదు. సో నేను నాకు తెలిసినంతవరకు 70 నుంచి 100 మధ్యలో, అది తప్పినా కూడా కనీసం 40 నుంచి 50 మధ్యలో మెజారిటీ అయితే కంపల్సరీ ఉంటుంది. దీంట్లో అయితే డౌట్ అవసరం లేదు. అది అంతకు ఎక్కువే రావచ్చు, బట్ ఒకవేళ ఒక ఎక్కువ వస్తే వెరీ హ్యాపీ, రాకపోయినా మినిమం 40 నుంచి 50. గెలుపు మాత్రం డ్యామ్ షూర్ వార్ వన్ సైడ్. ఎందుకంటే అసలు స్టార్టింగ్లో నేను పోయినప్పుడు 4-5 రోజుల దాకా ఇన్ఫ్యాక్ట్ జగన్ రెడ్డి అడుగుపెట్టినప్పుడు ఆవిడ ఏదో ఏడ్సి మీకు ఇంకా కాన్సెప్ట్ అర్థం కాల. నేను వెళ్ళినప్పుడు అసలు వంగ గీత ఊసి ఎక్కడ కనపడతలే, వాళ్ళ పార్టీ జెండాలు ఎక్కడ కనపడతలే పిఠాపురంలో. అసలు ప్రచారంలో ఎక్కడ చూసినా ఏ ఊళ్ళో చూసినా జనసేన జెండాలే, పవన్ కళ్యాణ్ పేరే మోగుతాను తప్పితే వంగ గీత పేరు ఎక్కడ వినబడట్లే అసలు. అందుకే పాపం ఆవిడ లాస్ట్ మినిట్లో వచ్చి ఏడ్చేసి కొంగుబట్టి నన్ను డిప్యూటీ సీఎం ఏదో చేస్తానన్నట. చూసారా లాస్ట్ మినిట్లో వచ్చి ఆ ఆఫర్ పెట్టిందంటే అక్కడ సినిమా అర్థమైపోయింది, ఆ గ్రౌండ్ రియాలిటీ ఏందని తెలిసిపోయింది. పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే ఒక రూపాయి ఇవ్వకుండా 100,000 మంది జనాలు కూడుతూ ఉంటే, జగన్ రెడ్డి మీటింగ్ పెడితే వాళ్ళకు బస్సులు వేసి వాళ్ళకు బిర్యానీ పొట్లాలు ఇచ్చి వాళ్ళ మీటింగ్కి వచ్చినందుకు డబ్బులు ఇచ్చి ఇంతమందిని గ్యాదర్ చేసిన జనాలు వస్తలే ఏం చేయాలి అప్పుడు? లాస్ట్ అస్త్రం ఆడమె ఏడవాలి, మళ్ళీ ఆమెను అక్క అమ్మ అనుకోడు, సొంత అక్క చెల్లెని వదిలే ఆమెను అక్క అమ్మ అన్నాడు, ఆమెను డిప్యూటీ సీఎం చేస్తానన్నాడు. మరి ఇదే మాట ముందేంది చెప్పలే, లాస్ట్ మినిట్లో ఎందుకు ఎరేసిండు అంటే అక్కడ ఓడిపోతాడు అనేది క్లియర్ కట్గా తెలిసిపోయింది కాబట్టి డిప్యూటీ సీఎం చేస్తా గీతక్కని ఇక్కడికి పంపిస్తా అని చెప్పి చెప్పిండు. ఇక్కడ ఆడామని ఆగం చేసిండు తప్పితే జగన్ రెడ్డి చేసింది ఏం లేదు. ఆడామని ముందు పెట్టి ఏదో సెంటిమెంట్ వలికిద్దాం అనుకున్నాడు, కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వాలి. అక్కడ జనాలు క్లియర్ కట్ తెలిసిపోయింది అందరికీ. ఆ లాస్ట్ మినిట్లో ఆ ఆఫర్ ఇవ్వడం ఏంది అసలు? ఒకవేళ నిజంగా ఆయనకు చేసే బుద్ధి ఉంటే ముందు ఎప్పుడో చెప్పాలి. ఇక వంగ గీత ముందు లేడీ సెంటిమెంట్ వేసిండు, అది వర్కౌట్ కాలేదు. వార్ వన్ సైడ్ నిజంగా చెప్తున్నా టు బి ప్రాక్టికల్గా. ఒక్కసారి పిఠాపురంలో మీ ఫ్రెండ్స్ ఎవరున్నా, ఇన్ఫ్యాక్ట్ వైసీపీ వాళ్ళు కూడా నాతో చెప్పిన మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి నెగ్గొచ్చు కానీ గట్టి పోటు ఉంటుందండి అని చెప్పి వైసీపీ కరుడు కట్టిన వైసీపీ ఫ్యాన్ అన్నారు. ఎవరు ఆటోలో వెళ్తూ ఉంటే కరుడు కట్టిన వైసీపీ ఫ్యాన్, ఆయన ఆటో మీద జగన్ ఫోటో ఉంది, అలాంటి ఆయన కూడా నెగ్గితే నెగ్గొచ్చు కానీ టఫ్గా ఉంటుందండి పోటీ అన్నారు. అంటే అలాంటి కరుడు కట్టినోడే టఫ్గా ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారు అన్నారంటే న్యూట్రల్ ఎలా ఉండాలి? ఇంకా మినిమం 50,000 మెజారిటీ ఉంటుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అభిమాన అనేటోడు మా నాయకుడు గెలుస్తాడని పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తాడు, ఓడిపోతానని ఎవడు అనడు. మరి అలాంటిది వైసీపీ కరుడు కట్టినోడు నోటి వెంట కళ్యాణ్ గారు నెగ్గే అవకాశం ఉందండి, కాకపోతే టఫ్ ఫైట్ ఉంటుందని అన్నారంటే వారు వన్ సైడ్ అయినట్టు లెక్క అక్కడ, నో డౌట్ అట్ ఆల్. సో బరాబర్ జూన్ 4వ తారీఖున సెలబ్రేషన్స్కి సిద్ధంగా ఉండండి, నేను కూడా సెలబ్రేట్ చేస్తాను. అది ఎక్కడ ఎలా అనేది డిసైడ్ చేసుకుందాం. థ్యాంక్ యూ, జై హింద్.